నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా ఉంటే ప్రతిక్షణం ఆనందంగానే ఉంటుంది నీవు అనుకున్న పని పూర్తి కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి అంతేగాని ప్రయత్నాన్ని మాత్రం విరమించకండి ఎదుటివారి నాశనం కోరుకునేవారు వారికన్నా ముందే కోరుకున్నవారే నాశనమైపోతారు మిమ్మల్ని ఇష్టపడేవారు మీరు ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోతారు మీరంటే ఇష్టం లేనివారు మీరు ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తారు మీతో అయిష్టంగా మాట్లాడుతున్నారంటే మీరంటే వాళ్ళకి ఇష్టం లేదని అర్థం అలాంటి వారితో మీరు ఇష్టంగా మాట్లాడిన ప్రయోజనం ఉండదు నీవు ఎప్పుడూ బలహీనుడిగా భావించకు నీవు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు ఎప్పుడూ బలవంతుడిగానే ఆలోచించు మీరంటే ఇష్టం లేని వారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళకండి అవమానపడతారు మిమ్మల్ని పట్టించుకోని వారి కోసం మీరు ఎదురు చూస్తూ ఉండకండి మీరు సంతోషంగా ఉండటం అనేది మీ చేతుల్లోనే ఉంది మీరు జీవితంలో ఏదీ సాధించలేదని బాధపడకండి ప్రయత్నించటంలో తప్పు లేదు ప్రయత్నం చేయకుండా ఉండిపోవటమే తప్పు ప్రయత్నం చేస్తే తప్పక సాధిస్తారు సాధించిన తరువాత సాధించామని గర్వపడకండి నీకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఎవ్వరికీ కనపడకుండా చూసుకో ఎందుకంటే సాయం చేసేవాళ్ళకన్నా ఎగతాళి చేసేవారే ఎక్కువ మనసు బాగా లేనప్పుడు మౌనంగా ఉండు ఎందుకంటే మాట జారాక వెనక్కి తీసుకోలేవు బంధాలు కలవాలన్నా బంధాలు కూలిపోవాలన్నా మాటే కారణం మంచి చేసేవారిని దూరం చేసుకోకు మోసం చేసేవారిని రెండవసారి నమ్మకు ఎందుకంటే మంచివారు ఎప్పుడు మోసం చెయ్యరు పైకి రావటానికి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకండి ఎందుకంటే చేతికి అందిన అవకాశాన్ని వదులుకుంటే కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగేదాకా తిరిగినా మళ్ళీ దొరకకపోవచ్చు మాట ఎప్పుడు మృదువుగా ఉండాలి అయిన వారి దగ్గర కఠినంగా మాట్లాడితే దూరాలు పెరుగుతాయి మిత్రులు శత్రువులుగా మారుతారు కొన్ని బంధాలు దూరం కూడా అవుతాయి జీవితంలో విజయం సాధించాలంటే నీ ఆలోచనలు అద్భుతంగా ఉండాలి పనికిరాని ఆలోచనల వలన ప్రయోజనం ఉండదు